ఆల్ ఇండియా సివిల్స్ లో భీమవరం మండలం దొంగపిండి గ్రామానికి చెందిన తిరుమణి శ్రీపూజ 62వ ర్యాంక్ సాధించి మన ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారని ఎమ్మెల్యే గ్రంథశ్రీనివాస్ అన్నారు. సివిల్స్ లో ర్యాంక్ సాధించిన శ్రీపూజ తొలిసారిగా గురువారం స్వస్థలమైన భీమవరం వచ్చేశారు. తొలుత మౌళ్ళమ్మ వారిని దర్శించుకున్నారు. స్థానిక శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆమెను అభినందించి ఘనంగా సత్కరించి మాట్లాడారు. తనకు సివిల్స్ అంటే ఎంతో ఇష్టమని, అందుకే తన దగ్గరకు వచ్చే మెరిట్ విద్యార్థులకు సివిల్స్ చదవమని సూచిస్తానన్నారు. మన ప్రాంతానికి చెందిన రేవు ముత్యాలరాజు సివిల్స్ లో టాపర్గా నిలిచి అనేక జిల్లాలకు కలెక్టర్గా పనిచేసి నేడు ప్రభుత్వ పాలనలో క్రియాశీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగారని, శ్రీపూజ కూడా అదే స్థాయిలో ఉన్నత స్థాయికి చేరుకుని ప్రజలకు సేవలు అందించాలని కోరారు. ఇటీవల శ్రీపూజను ఓ వివాహ వేదికలో కలిసినప్పుడు ఖచ్చితంగా సివిల్స్ లో టాపర్గా నిలుస్తామని చెప్పడం జరిగిందన్నారు. నేడు 62వ ర్యాంకుతో దేశంలో అగ్రగామిగా నిలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. శ్రీపూజ మాట్లాడుతూ తనకు ర్యాంకు వచ్చిన ఆనందం ఒక పక్క ఉంటే, నేడు స్వస్థలం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలు చూపిస్తున్న అభిమానం తనకు ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీపూజ తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, రాజరాజేశ్వరి, డాక్టర్ నాయగిడి హరిచంద్రప్రసాద్, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, తిరుమాని ధనంజయ్య, బంధన పూర్ణచంద్రరావు, ఎంపీపీ పేరిచల విజయ నరసింహరాజు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, కోమటి రాంబాబు, దిరుసుమల్లు గ్రామ సర్పంచ్ కోల బాలకృష్ణ తదితరులు ఉన్నారు. అనంతరం శ్రీపూజ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. తొలుత మౌళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ మానేపల్లి నాగన్నబాబు, ధర్మకర్తలు ఈవో దాసరి శ్రీరామ వరప్రసాద్ ఆల మర్యాదలతో సత్కరించారు. చాలా సంతోషంగా గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా మన భీమవరానికి నియోజకవర్గానికి సంబంధించి తిరుమల శ్రీపూజ 62 ర్యాంక్ సివిల్స్లో సాధించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే నా దగ్గరికి 95-98% వచ్చి ఇంటర్మీడియట్లో ఈ స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తూ ఉంటే వాళ్ళందరితో అంటూ ఉంటాను, మీరేదో ఇంజనీరింగ్కో డాక్టర్కో లేకపోతే ఇంకో దానికి ఇంకో దానికి ట్రై చేస్తున్నారో, అలా కాదు, సివిల్స్కి ట్రై చేయండి. మన ప్రాంతం నుంచి సివిల్స్కి సెలెక్ట్ అయ్యి ఈ దేశానికి సేవ చేసే, ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం అనేది చాలా గొప్పది. మీరు ఫస్ట్ దానికి ట్రై చేయండి, మీకు ఇంత వర్త్ ఉండి మీరు చాలామంది కంప్యూటర్ సైన్స్ అనో లేకపోతే ఇటువంటి వాటికి వెళ్తూ ఉంటారు వద్దని చెప్పి ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. నిజంగా శ్రీపూజ నాకు మొన్న మ్యారేజ్లో కలిసి ఇలాగా సివిల్స్ అటెంప్ట్ చేశాను అనగానే గ్యారంటీగా నువ్వు సక్సెస్ అవుతావమ్మో దీంట్లో అన్నాను. కానీ సక్సెస్ అవ్వడం కాదు, గర్వించదగ్గ 62 ర్యాంక్ అంటే మామూలు ర్యాంక్ కాదు, ఇది మన దేశ స్థాయిలో మన నియోజకవర్గం నుంచి ఇలాగా సివిల్స్కి వెళ్ళడం, తన సర్వీసెస్ అన్ని దేశానికి ఉపయోగపడతాయంటే కనుక చాలా గర్వంగా ఆనందంగా ఉంది. మా ఆవిడ మంచి కలెక్టర్గా కానీ లేదా మంచి మంచి పొజిషన్లో మన దేశానికి సేవలు అందిస్తుందని ఆశిస్తున్నాను. నాకు రిజల్ట్ వచ్చిన రోజు సగమే ఆనందం అండి. ఈరోజు ఇంతమందిని చూసిన తర్వాత, భీమవరం వచ్చిన తర్వాత పూర్తి ఆనందం. అండ్ నేను మా తల్లిదండ్రులకి, మా మావయ్య వాళ్ళకి, మా చిన్నాన్న వాళ్ళకి అందరికీ చాలా చాలా కృతజ్ఞతగా ఉన్నానండి. అందరి సపోర్ట్తోనే నేను ఇక్కడికి వచ్చాను. అండ్ నేను ఈ ఆపర్చునిటీని చాలా బెస్ట్గా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను నాకు రిజల్ట్ వచ్చే ముందే ఈయన గారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు, దానికి చాలా కృతజ్ఞతలుగా ఉన్నాను. అలానే ఇలాంటి వాళ్ళే బ్లెస్సింగ్స్ నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.